స్కూళ్ళల్లో సీట్లు లేవు అని బోర్డు పెడితే ఎమ్మెల్యేలతో ఎంపీలతో రికమెండ్ చేయించుకోవడం స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలే తమ బిడ్డల్ని స్కూళ్ళల్లో చేర్చమని చెప్పేసి యాజమాన్యాల దగ్గర అభ్యర్థించడాలు ఇప్పటిదాకా జరిగినాయి ఇవేవి అంటే కార్పొరేట్ పాఠశాలలు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక చైతన్యానో ఒక నారాయణ టెక్నో స్కూల్లో ఇట్లాంటి వాటిట్లల్లో చివరికి తమ పార్టీ అధినేతలతోనో మంత్రులతోనో చెప్పించుకుంటే కూడా అందనటువంటి రోజులు చూసాం ఇప్పుడు ఇక గవర్నమెంట్ పాఠశాలల్లో ఈ పరిస్థితి వస్తుందా నాడు నేడు ద్వారా సంపూర్ణ మార్పు జరిగినటువంటి కొన్ని పాఠశాలలలో ఇలాంటి వాతావరణం వస్తుందట తాజాగా ధర్మవరానికి సంబంధించి సంజయ్ నగర్ ధర్మవరానికి సంబంధించినటువంటి ఇట్లాంటిది హల్చల్ చేస్తుంది నెల్లూరు నగరంలోని ఓ ప్రభుత్వ హై స్కూల్ ఎదుట నిలిపినటువంటి బోర్డులో నెల్లూరులోని కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల ఆరో నుండి పదో తరగతి వరకు చేరతామంటూ వందల మంది విద్యార్థులు పోటీ పడ్డారు ఆరో తరగతిలో ఎంట్రన్స్ కోసం నిన్న మన నిన్న సోమవారం ఎగ్జామ్స్ పెట్టారు దీనికి మూడు వేల మందికి పైగా విద్యార్థులు పోటీ పడ్డారు ప్రవేశాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా వస్తుండడంతో సోమవారం సీట్లు ఖాళీ లేవు అంటూ బోర్డు పెట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది తల్లిదండ్రులకు విన్నపం పాఠశాలలో సీట్లు లేవు ఫోన్లు చేయించకండి మేము సామాన్యులం రికమెండేషన్లు చేయించకండి మేము సామాన్యులం అంటూ పురపాలక ఉన్నత బాలులతో పాఠశాల అంటూ ఆ టీచర్స్ పెట్టినటువంటి ఫ్లెక్సీ పెను సంచలనం సృష్టిస్తుంది ఈ రోజులు అంటే ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఒకప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండేది మా చిన్నప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలో సీట్లకి కోసం కూడా అదే పరిస్థితి ఉండేది అప్పట్లో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈజీ యాక్సెస్ ఈజీ అడ్మిషన్స్ గవర్నమెంట్ వాటిలో జారడం అనేది పెద్ద కష్టం అప్పుడు అలాంటి స్టేజీని మళ్ళీ ప్రారంభమైనందుకు ఆనందిద్దాం ఇంకా మంచి జరగాలని కోరుకుందాం